హాయ్ అండి, వెల్కమ్ టు టిక్ టాక్ వంటలు. నేను స్వప్న. ఇవాళ మనం ఉల్లిపాయ పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. దీన్నే గట్టి పకోడా అని కూడా అంటారు. ఇక్కడ నేను చెప్తున్న విధంగా తయారు చేస్తే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద కప్పు ఉల్లిపాయల్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ పచ్చిమిర్చి సన్నని తరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడ ఉప్పు, 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేయడం వలన పకోడాకి మంచి కలర్ వస్తుందండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలండి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే ఉల్లిపాయలు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు కన్నా కొంచెం ఎక్కువ, 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువగా శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేయకుండా బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఉల్లిపాయల్లో ఉన్న తేమనే మ్యాక్సిమం సరిపోతుంది. మీకు అవసరం అనిపిస్తే 1 లేదా 2 స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడైన తర్వాత జాగ్రత్తగా దీన్ని మనం వేసుకోవాలండి. ఆయిల్లో కొత్తగా వంట చేస్తున్న వల్ల అయితే మరింత జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మనం గంటతో కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. హై ఫ్లేమ్లో వేస్తే పకోడా అనేది కలర్ వస్తుంది కానీ లోపలంతా అలాగే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ క్రిస్పీగా అవ్వట్లేదని అలాగే పెట్టమాకండి, పకోడా మాడిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనం ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, అలాగే ఇప్పుడు ఇదే ఆయిల్లోనే 1-2 రెబ్బల కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పకోడాలో కలిపితే పకోడా అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.